కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరుకు సిద్దమయ్యారా కమలం పార్టీ వ్యతిరేక శక్తులతో చేయి కలిపి ముందుకు సాగనున్నారా ఫెడరల్ ఫ్రంట్ కోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేవారు ఎవరన్న ప్రశ్న ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది ఎవరికి వారు బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేశారు ఆ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో చేసేది లేక సైడ్ అయిపోయారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మళ్లీ ఊపందుకున్నాయి సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉండగానే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారు ఇందులో భాగంగా ఇటీవల డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసి చర్చించారు మలి ప్రయత్నంలో భాగంగా లెఫ్ట్ పార్టీల అగ్ర నేతలతోనూ కేసీఆర్ ప్రత్యేక సమావేశమైన విషయం తెలిసిందే ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాలు చర్చకు వచ్చినట్లు సమాచారం రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు ఇదిలా ఉండగా తమిళనాడులో డిఎంకే ఇప్పటికీ కాంగ్రెస్ తో జతకట్టిన విషయం తెలిసిందే గత పొత్తుల దృష్ట్యా జాతీయ స్థాయిలోనూ ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి లెఫ్ట్ పార్టీలు సైతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పొత్తులను నిర్ణయించనున్నారు జాతీయ స్థాయిలో ఎన్నికలు ముగిసిన తర్వాతే కూటమిపై లెఫ్ట్ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి సాగేందుకు వామపక్ష పార్టీలు నిర్ణయించడంతో కేసీఆర్ చేసే ప్రయత్నాలకు లెఫ్ట్ కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది కాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలు నాటికి బీజేపీ వ్యతిరేక శక్తులు బలమైన వేదికను ఏర్పాటు చేసుకుంటాయా అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారో కాలయమే నిర్ణయించను Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV.